అదే విధంగా ఈనాటి మన ముఖ్య అతిథులు మన మరి ఈ కార్యక్రమాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే జనరల్గంట పద్మావతి మేడం గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు సిద్ధిరాపురం హై స్కూల్లో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం అనేది ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. నిన్న మన సీఎం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడకుండా ప్రతి ఒక్కటి లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కటి నాణ్యమైనదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో బ్రాండెడ్వి స్వయంగా సీఎం సారే చెక్ చేసి నిర్ణయించినటువంటి బ్రాండెడ్ షూస్ కానీ, యూనిఫామ్ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్స్ కానీ ఇవన్నీ పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది. నిన్న సార్ గారు కూడా చెప్పడం జరిగింది, మనం మన భావితరాలకి ఇచ్చేటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నాయి అంటే అది చదువు మాత్రమే అని. ఎన్ని ఆస్తులు ఇచ్చినా కూడా అవి కొద్ది రోజుల్లో తరిగిపోతాయి, కానీ చదువు అనేది ఎప్పటికీ తరిగిపోదు. అది మన ఉన్నతికే, మన విద్యార్థులు బాగా చదువుకొని పైకి వస్తే అది మన భావితరాలు ముందుకెళ్తాయి. ఇంతకు మించిన ఆస్తి తల్లిదండ్రులు విద్యార్థులు పిల్లలకి ఇచ్చేది ఇంకేం ఉండదు అనుకుంటున్నాను. మనము ఎన్ని ఆస్తులు సంపాదించి ఇచ్చినా కూడా అవి కూర్చొని తింటే తరిగిపోతాయి, కానీ చదువు మాత్రం ఎన్నటికీ తరగదు. అది పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగేది కాదు. సో ఈ ఉద్దేశంతోనే మన సీఎం గారు అమ్మ ఒడి కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి స్వయంగా డబ్బులు జమ చేయడం జరుగుతున్నది. అంటే చేతికి ఇవ్వడం కాకుండా తల్లులకి వాళ్ళ ఖాతాలోకే స్వయంగా జమ చేయడం అనేది జరుగుతున్నది. సో ఈ విధంగా కార్పొరేట్కి దీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో నాడు నేడు పెట్టి స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలు మార్చడం అనేది జరుగుతున్నది. మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా సార్ చెప్పినట్టు సెల్ఫీ తీసుకుంటున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా తీసుకోవని అనుకుంటున్నాను. కొన్ని స్కూల్స్ కూడా నేను చెక్ చేశాను, టైల్స్, వాటర్ ట్యాప్స్ ప్రతి ఒక్కటి ఒక కంపెనీ అనేది నిర్దేశించి ఆ కంపెనీకి ఆ కంపెనీవే వాడాలి అని పూర్తిగా నాణ్యతతో కూడిన వర్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు ఇస్తున్నారు మన ప్రభుత్వం, ఇన్ని అవకాశాలు అనేది మీకు కల్పిస్తున్నది. సో ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మనం చేయాల్సిన పని ఏంటిమా, మంచిగా చదువుకొని మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావడం అనేది మనం చేయవలసిన పని. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.